ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ అది రెండు వందల యూనిట్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఆ తర్వాత మూడు వందల యూనిట్లు పెంచుతామని హామీ ఇచ్చారు అలా రకరకాలుగా చేశారు ఇప్పుడు మూడు పాయింట్ తొంభై మూడు లక్షల మంది ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ నుంచి తొలగించేశారంట దానికి ఏవేవో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు సింపుల్గా ఎల్లో కమ్మ చంద్రబాబు కుట్రలు రామోజీ రాతలు అంటారు తప్ప ఏ ఒక్క ఎస్సీకి కూడా అన్యాయం జరగకుండా మేము చూడం మేము మళ్ళీ రీసర్వే చేస్తాము రీసర్వే చేసి ఆ మూడు పాయింట్ తొంభై మూడు లక్షల అర్హులు ఉన్న వాళ్ళని మళ్ళీ కనెక్షన్లు ఇప్పిస్తాం అది పొరపాటు జరిగింది అని చెప్తారా చెప్పరు అలా చెప్తే ఏదో చిన్నపోయినట్టు అలా చెప్తే ఏదో అయిపోయినట్టు ఎల్లో రాతలు కమ్మరాతలు రామోజీ రాతలు చంద్రబాబు రాతలు అంటారు ఇక్కడ మూడు పాయింట్ తొంభై మూడు లక్షల మంది ఎస్సీల గురించి వాళ్ళు రాశారు వాళ్ళు ఎల్లో రాతలో ఇంకేదో అయితే కమ్మరాతలో అయితే కమ్మ వాళ్ళ గురించి రాసేవాళ్ళు సో కొన్ని కొన్ని రాతలని యాక్సెప్ట్ చేయాలి పత్రికలు అన్నాక విమర్శించినప్పుడు ఆ విమర్శలను యాక్సెప్ట్ చేయాలి మన లోపాలు మన తప్పులు ఎవరైనా చెప్తున్నప్పుడు వాటిని యాక్సెప్ట్ చేయాలి చేసి వాటిని సరిదిద్దుకోవాలి ఇటువంటి ప్రభుత్వాలకు మంచి అవకాశాలు తెలుసా అందరూ అనుకుంటారు వీళ్ళు కావాలని యాంటీగా రాస్తారు అలాగే నేను చెప్పే అంశాలను కూడా నేను కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పాను అనుకుంటారు కానీ ఇటువంటి రాతలు కానీ ప్రభుత్వానికి వచ్చే విమర్శలు కానీ ప్రభుత్వానికి మంచి అవకాశాలు అందరూ పొగుడుతూ ఉంటే తప్పులు చెప్పేవాళ్ళు ఎవరు తప్పులు తెలిస్తేనే కదా వాటిని సరిదిద్దుతాం వాటిని సరిదిద్దితేనే కదా ఆ లబ్ధిదారులు కానీ అర్హులు కానీ మన పట్ల హ్యాపీగా ఉంటారు ఇప్పుడు ఈ మూడు పాయింట్ తొంభై మూడు లక్షల కొనక్షన్లు తొలగించారు ఇందులో ఒక రెండు లక్షలు మళ్ళీ పునరుద్ధరించారు అనుకోండి ఆ రెండు లక్షల మంది ప్రభుత్వానికి పాజిటివ్ అవుతారుగా వాళ్ళు ఈనాడుకు ఓటేస్తారు రామోజీరావుకు ఓటేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారా మళ్ళీ అమ్మో మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు మళ్ళీ ఇచ్చారు అని అంటారు ఈనాడు కృతజ్ఞత చెప్తారు అయ్యే ఈనాడులో వార్త వచ్చింది కాబట్టి ఒక థ్యాంక్స్ అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఇచ్చారు కాబట్టి ఆయనకు ఓటేస్తారు ఆ ఒక్క లాజిక్ మర్చిపోయి ఆ ఒక్క పాయింట్ మర్చిపోయి ఇలాంటి విమర్శలు ఇలాంటి తప్పులు ప్రభుత్వ లోపాలను రాసే పత్రికలను కమ్మ పత్రికలు ఎల్లో పత్రికలను ఏడవడం తప్ప కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండట్ల వైసీపీలో కొంతమందికి కామన్ సెన్స్ అంటే అదేం పదం కాదు ఇంగిత జ్ఞానం అంటే బుద్ధి అనుకోవచ్చు లేదా తెలివి అనుకోవచ్చు అంటే కొంతమంది వైసీపీ వాళ్ళకి అందరికీ నేను చెప్పట్లేదు ఎందుకంటే ఇటువంటి రాతలు మీరే ఈవెన్ ఈ వీడియో చూస్తున్న వైసీపీ వాళ్ళే చెప్పండి ఇటువంటి రాతలు ఇలా లోపాలు చెప్పడం వైసీపీకి అవకాశమో కాదా వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని సరిదిద్దుకుంటే ఈ లబ్ధిదారులందరూ మళ్ళీ వైసీపీకి ఓటు వేస్తారా వెయ్యిరా అవి ఒక్కటి ఆలోచించి దీన్ని సరిదిద్దుకుంటే వైసీపీకే మంచిదే ఇప్పుడు నేను రోజు వైసీపీ లోపాలు చెప్తున్నా తప్పులు చెప్తున్నా నేను టీడీపీ ఏజెంట్ అని కొంతమంది అనుకోవచ్చు వైసీపీకి అవి అవకాశాలు ఆ తప్పులు వాళ్ళు ఉండాలి ఒక వంద మంది విమర్శకులు ఉండాలి ఆ వంద మంది విమర్శకుల చేత విమర్శించుకొని లోపాలు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవాలి ఎంత మంచి అవకాశం తెలుసా అంత అద్భుతమైన అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఇంకెవరికి రాదు ఎందుకంటే ఈ ప్రభుత్వమే ఎక్కువ తప్పులు చేస్తుంది కాబట్టి ఆ తప్పులు చెప్పకుండా ఉంటే మైసభలా అయిపోద్ది ప్రభుత్వం మైసబ అంటే తెలుసు కదా ఎక్కడ తప్పులు ఉంటాయి ఎక్కడ గోతులు ఉంటాయో ఎక్కడ వాటరో ఎక్కడ ఇది తెలీదు సో మాయా మయ రాష్ట్రం అయిపోద్ది మనకు సరే ఇది పెద్ద అలాగే మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయంట రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు దాడులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయంట రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల ఇరవై ఒక నాటికి అత్యాచారాలు ఇరవై రెండు శాతం దాడులు పదిహేను శాతం ఆత్మగౌరవానికి భంగం కలిగించిన కేసులు ముప్పై ఒక శాతం పెరిగాయి మన మనగంతా అలాగే రైతులపై రుణభారం కూడా మార్చి ఏడాది మార్చి ముప్పై నాటికి లక్షా తొంభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్భై పాయింట్ ఇరవై ఆరు కోట్ల రుణభారం ఉందంట అలాగే రాష్ట్రంలో రోజువారీ కూలీల ఆత్మహత్యలు కూడా పెరిగాయంట రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటినాటికి ఈ సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగిందంట ఇది మన రాష్ట్రం సాధిస్తున్న ఘనతలు అవన్నీ కూడా తర్వాత నెక్స్ట్ పేజీకి వెళ్దాం